ప్రభువు మహా సంతోషకరమైన శుభక్రమాలు నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రభు సాయంకాలం చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమలు మా తండ్రి పరిశుద్ధమైన మా దేవ తిరిగి సమయంలో నాయన మిమ్మల్ని ఆరాధించడానికి యోధులో రాజుగా పుట్టినవాడకు ఉన్నాడు. ఈ మాట ఆదరణ చేస్తాను. మీరు ఈ లోకంలో మనుషులకు రాజుగా మానవుడుగా ఆహారాన్ని అధికారాన్ని తండ్రి సమస్తాన్ని కూడా మా పక్కే తగ్గించుకొని వచ్చిన ఈ రాజు పరలోకపు రాజు అలంకరించబడిన రాజు మహిమ కలిగిన రాజు సకల యుగాల్లో రాజు రాజులకు రాజే మరి శాల్యము రాజు ఘనమైన రాజని తెలుస్తారు. నిజంగా తండ్రి ఇంత గొప్ప రాజుమైనా మీరెక్కడ మీ సింహాసనం ఎక్కడ మీ అధికారం ఎక్కడ మీ మహిమ ఎక్కడ ఆకాశ మహాకాశాల పడ్డజాలని మీరెక్కడ ప్రభువా పాపంలో పడచడి పాపానికి దాశ్రయమైతే నాశనానికి పరుగులు చేస్తున్నాను. నన్ను రక్షించడానికి నా కొరకే ఒక మానవుడికి యూదులకు కాసు రావడానికి ఇష్టపడిన దేవా మీకు ఎంతో వందనాలు. ఇంకా మన ప్రేమ మీ పిల్లలకు మీ వాసులకు వస్తున్నాం. లోక 2:10 ద్వారా ఈ యొక్క ఉదయ కాలంలో మీ యొక్క మాటలు మేము వింటాను కొరకే తండ్రి సహాయపడండి. ఏ ఒక్కరు కూడా ఖాళీగా వెళ్ళకున్నట్లు మీరే గుర్తు చూపించుకొని పోవాలి. యేసు ప్రభువు ప్రార్థన చేసి పెడుతున్నాం తండ్రి. దయచేసి లూకా సువార్త 2 మనమందరం కలిసి 10 చూద్దాం. లూకా సువార్త దయచేసి 2:10 మనం చూద్దాం. అయితే ఆ దూత చదువుదాము అంటే అందరు చదువు. అయితే ఆ దూత భయపడకుడి ప్రజలందరికీ కలుపు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రపంచమంతా జరిగే ఏకైక పండుగ క్రిస్మస్. ఏ పండుగ అయినా ఓ దేశానికి పరిమితం అయిపోతుంది. ఒక స్థలానికి ఓ ప్రాంతానికి మాత్రమే పరిమితం అయిపోతుంది. మీకు తెలుసా ఈరోజు ప్రపంచంలో ఎక్కువ మంది జరిగించే పండుగ ఒకటే, అదేంటంటే క్రిస్మస్. ప్రపంచవ్యాప్తంగా మీరు చూస్తే ప్రపంచపు జనాల్లో 80% క్రైస్తవులు. ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంలో ఏదో 2% మనం ఉంటామేమో కానీ ప్రపంచవ్యాప్తంగా 80% క్రిస్టియన్స్ ఉన్నారు, క్రైస్తవులు. ఒక విధంగా ప్రపంచం అంతా జరిగే పండుగ ఏదైనా భూమి మీద ఉంది అంటే అది ఒకే ఒక పండుగ. అదే పండుగ అంటే అదే క్రీస్తు జన్మం గురించిన పండుగ క్రిస్మస్. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు ఈ పండుగ ప్రపంచం అంతా జరుగుతుందంటే ఇది ఒకరికి చెందినది కాదు, ఇది ప్రజలందరికీ కూడా చెందినది. అందుకే మాట మనం చదివాం. అయితే ఆ దూత భయపడి కూడా ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం. ఓ జాతి, ఒక మతం, ఒక కులం, ఒక భాష, ఒక ప్రాంతం, ఒక వ్యక్తులు, ఒకరికి మాత్రం, ఒక దగ్గర మాత్రం జరిగే పండుగ ఇది కాదు. యేసుక్రీస్తు ప్రభువారి జన్మం అందరికీ, ఆ విషయాన్ని గుర్తించుకోవాలి. ఎందుకు ఆయన జన్మం అందరికీ అంటే ఒకరి మీద ఎవరికైనా అవకాశం ఉంటే రాత్రి జరిగే మీటింగ్ రండి. ఎందుకు అందరికీ అనేది మనం రాత్రి మాట్లాడతాం. అయితే ఈ సమయంలో మనం చూసే సందర్భం ఏంటంటే ఇది సంతోషమునిచ్చే సువార్త. ఏమన్నది సంతోషకరమైన సువార్త లేక సువార్త అనే మాటకు అర్థం ఏంటంటే ఇది మంచి వార్త లేక ఇది శుభమైన వార్త, ఇది ఆనందం కలిగించే వార్త, ఇది అనేకుల హృదయాల్లో సంతోషము నింపే వార్త. ఈ ప్రపంచంలో ఉదయం లేసిన తర్వాత సాయంత్రం పొడిపిన వరకు మానవులు వినే వార్తలు చాలా రకాలు ఉన్నాయి. కొన్ని వార్తలు మీ గమనాన్ని నేను గుర్తు చేస్తాను. ఉదాహరణకి నిర్మాత అన్నాం మరి 33:4 నేను చెప్పేస్తాను. మేము చదువుకోవద్దులండి ఎందుకంటే టైం వెళ్తా కాబట్టి. నిర్మాకాండం 33:4 రాయబడింది. నిర్మాకాండంలో ధ్రువార్త దాని గురించి రాయబడింది. అంటే ఉదయం లేసిన తర్వాత సాయంత్రం పొడిపిన వరకు భూమి మీద జీవిస్తున్న మన అందరి జీవితంలో కొన్ని కొన్ని దుర్వార్తలు మనం వింటాం. ఎలాంటి వార్తలు అండి? అవి
దుర్వార్తలు కొద్ది నెలలు వార్తలు అయినాయండి అనుకునే వార్తలు చాలా ఉన్నాయి. లేదు లేఖనము కాండము 23వ అధ్యాయం మొదటి వచనంలో మరొక వార్తల గురించి బైబిల్లో రాయబడింది. అదేంటి ఆ వార్త అంటే ఏం వార్త తెలుసా? 23:1 నిర్మాణకంగా నాకు చెప్పారు. ఏం వార్త అది? లేని వార్త. ఏది మీ ఊళ్ళో తాడుచటికి అబ్బాయిలు కాసినాయంట అంటారు. అన్నిటికంటే స్పీడ్గా స్ప్రెడ్ అయిపోయే వార్త ఏంటంటే లేమి వార్త. నిజం చాలా ఆలస్యంగా బయటకు వస్తుంది, అబద్ధం చాలా త్వరగా బయటకు వెళ్తాం. అసలు మా ఊళ్ళో కుక్క పిల్లకి నక్క పుట్టలేదండి, కానీ ఊళ్ళో వాట్సాప్లో పెట్టండి మా ఊళ్ళో కుక్క పిల్లకి నక్క పుట్టిందండి. అది నిజమా కాదా, జరిగిందా జరగలేదా, ఎక్కడా ఏంటి ఏం ఆలోచిస్తారు ఎవరన్నా వాట్సాప్లతో కానీ వెంటనే షేర్ 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 షేర్. అబద్ధం వెళ్ళినంత స్పీడ్ నిజం వెళ్ళదు. లోకంలో అబద్ధం కలిగిన వార్తలు చాలా ఉన్నాయి, అంతగా అనేది. అందుకనే కొన్నిసార్లు మనం కొన్ని పాటలు క్రిస్మస్ టైంలో కూడా రక్ష కూడా యుదయించినాడట అంటాను. అది అంతా అన్న నీకు తెలియదు. అది కొన్ని పాటలు కూడా అలాగే ఉంటాం, అది జరిగిందంట అంతా కాదు ఇది నిజం. సరే అబద్ధం కలిగిన వార్తలు కొన్ని ఉన్నాయి. నెహెమి గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం రాయబడింది. నెహెమి గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం రాయబడింది. దేవుడు నేను చెప్తాను, అక్కడ చెడు గురించిన వార్తలు ఉన్నాయి. లోకంలో మనం వినే వార్తల్లో చెడ్డ వార్తలు ఉంటాయి, చాలా చెడ్డకరమైన వార్తలు. మనిషి లేచిన తర్వాత పడుకునే వరకు వింటారు. మొదటిలో ఏం చూసామండి? దుర్వార్తలు. రెండోది ఏం చూస్తున్నామండి? లేని వార్తలు. మూడోది ఎలాంటి వార్తలు చూస్తున్నామండి? చెడ్డ వార్తలు. మిగ గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం రాయబడింది, శిక్షణ గురించిన వార్త అంటాడు. ఏం వార్తలు అన్నవి? శిక్షణ, తీర్పు, తీర్పు గురించిన వార్తలు కూడా ఉంటాయి. అమ్మ ఏపీలో జగన్ ఏదైనా తప్పు చేస్తే 21 రోజులు పెట్టాడంట. శిక్షా వార్తలు చాలా ఉంటాయి, ఏ చట్టమైనా సరే. నేనేమంటానంటే ఇలాంటి వార్తలు మనం బైబిల్లో కూడా చూస్తాం. ఇవి శిక్షా వార్తలు. పలానా వ్యక్తి పలానా పాపం చేశాడు, పలానా చోట దొరికాడు, ఆ వ్యక్తికి ఈ శిక్ష విధించారు, ఇది శిక్షా వార్త అని మనం గుర్తుంచుకోవాలి. ఇలా మనం ఆలోచన చేస్తే ఇంకా బైబిల్లోంచి యశగ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం ఒక మాట ఉంది. ఈ రెండు మన దగ్గర ఎక్కువ ఉండే వార్త ఇది. యశగ్రంథం 58:13 చదువుతామండి. మన వార్త ఎవరు చదువుతారు? లోకవార్తలు ఎవరు చాలా మంది వచ్చారు మందిరానికి, బైబిల్ పట్టుకునే వస్తారు, గుడికే వస్తారు, ముందే వస్తారు, కూర్చుంటారు, ఆరాధన చేసే టైంలో ఏం మాట్లాడతారు? లేక ఆరాధన అయిపోయింది ఆ వాక్యం ఏం చెప్పారో ధ్యానం చేసుకుని వెళ్ళేవారు చాలా తక్కువ అండి. వచ్చిన కానీ మరి వెళ్ళే వరకు మాట్లాడే మాటలో ఎక్కువ వార్తలు ఏమంటారంటే లోకవార్త. దాన్ని పౌలు ఇంకా దాన్ని కొంచెం మసలేసి మాట్లాడే మాట ఏమంటారంటే ముసలమ్మ ముసట్లు. లోకవార్తలు మాట్లాడుకునే వార్తలు కూడా చాలా ఉన్నాయి. ఇది వ్యర్థమైన సంభాషణ, ఆ విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇలా మనం రకరకాల వార్తల గురించి ఆలోచన చేస్తే శిక్షణ గురించి వార్త ఉంది, దుర్వార్త ఉంది, చెడ్డ వార్త ఉంది, లేని వార్త ఉంది. ఇక 2 సమయంలో 1:11 మీరు వెళ్ళి చదివితే తర్వాత చూడండి. 2 సమయంలో 1:11 మనం చూస్తే అక్కడ ఒక వ్యక్తి పరిగెత్తుకుని దావీదు దగ్గరికి వచ్చి మాట్లాడతాడు, అయ్యా రాజు చనిపోయాడు. అక్కడ రాయబడితే మరణం గురించిన వార్త, చావు వార్తలు. ఏం వార్త అండి? చావు వార్తలు. రాత్రి 12 తర్వాత ఫోన్ మోగిందంటే అందరి డౌట్, ఎవరన్నా కాలం ముగించారా ఏంటి అన్నట్టు. కొన్నిసార్లు రాత్రి పూట ఫోన్ ఎత్తాలంటే మనం భయం ఉంటాయి. ఇలాంటి సమయంలో మనుషులకు సంతోషం ఇచ్చే వార్త, భయాన్ని తొలగించే వార్త, చీకట్లో కూర్చున్న వారికి అరుణోదయపు వెలుగులో వచ్చిన వార్త, పాపాంధకారంలో మునుగుతున్న మానవునికి గొప్ప ప్రకాశమైన వెలుగుగా వచ్చిన ఆ వార్త, అందరి జీవితంలో సంతోషం నింపగలిగిన వార్త సువార్త. ఏం వార్త అండి? సువార్త. ఎందుకు ఇది అందరి జీవితంలో సువార్త అయింది? ఒక మాట చెప్తా, అసలు ఈ సువార్తకి చాలా లక్షణాలు ఉన్నాయి. ఈ సువార్తకి కనీసం 7 లక్షణాలు ఉన్నాయి. ఆ విషయాలు మీకు త్వరగా నేను చెప్పేసి ముగిస్తాను.
ఈ సువార్తకి 7 లక్షణాలు ఉన్నాయి. ఎందుకో కూడా చెప్తాను. మొదటిది, ఈ సువార్తకు ఉండే లక్షణం ఎలాంటి లక్షణం తెలిసిన రండి ఈ సమయంలో దేవుని వాక్యం నుంచి పౌలు ఎఫెసీకి రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక ఈ సువార్త ఎలాంటిది, ఎఫెసీ పత్రిక యేసు పుట్టిన ఆ సువార్త ఎలాంటిది మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 13 వచనాన్ని, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 13 వచనాన్ని, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని. కీర్తన 92లో కూడా కీర్తన గారు ఒక మాట చెప్తాడు. తొంభై ఆరవ కీర్తన రెండవ వచనం చూడండి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినం ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. పిల్లలారా, భూమి మీద అందరికీ కూడా సంతోషం కలిగించే ఈ సువార్త ఎందుకు అందరికీ సంతోషం కలిగిస్తుందంటే, ఈ సువార్త సామాన్యమైనది కాదు. ఈ సువార్త ఎలాంటిదంటే, రక్షణను గురించి తెలియజేసే సువార్త. ఎందుకు రక్షణను గురించి సువార్త తెలియజేస్తుంది తెలుసా? దావీదు పట్టణమందు నేటి మే వరకు రక్షకుడు పుట్టాడు కాబట్టి రక్షకుడు పుట్టిన వార్త కాబట్టి రక్షణ సువార్త. మొదటి మంది పత్రిక 1:15 రాబడింది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినన్న వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. నువ్వు నమ్మగలిగినది, నువ్వు అంగీకరించినది యోగ్యకరమైన వార్త భూమి మీద ఏదైనా ఉందంటే పాపులను రక్షించడానికి యేసు వచ్చిన వార్త. కాబట్టి రక్షకుడు పుట్టిన వార్త, రక్షించడానికి పుట్టిన వార్త కాబట్టి ఈ వార్త ఎలాంటిదంటే రక్షణ సువార్త. యేసు ప్రభువు ఈ లోకంలోనికి రక్షకుడిగా పుట్టాడు అనే విషయాన్ని తెలియజేస్తుంది వార్త. పిల్లరా, యేసు రక్షకుడిగా పుట్టాడు. అందుకే యేసు ప్రభువు భూమి మీద పుట్టినప్పుడు యేసుక్రీస్తు వారి పేరేంటి అని తెలుసా? ఆయన ఈ లోకంలో తన్ని గర్భమున ఒక శిశువుగా పుట్టిన తర్వాత యేసు ప్రభువుకి పెట్టిన పేరు ఏంటి తెలుసా? యేసు అని పేరు పెట్టాడు. యేసు అంటే ఏంటి? తన ప్రజలను వారి పాపం ఉంది ఆయన్ని రక్షించను గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబడి. ఈ లోకంలో రక్షణ అనే మాట ఎవరికి అవసరం అంటే, రక్షణ అనే మాట సహజంగా ఎక్కడైనా పడుతుందని మాకు సహజంగా ఇదే సందర్భాలు ఏంటి కొన్ని చెప్తూ చేస్తాను. ఒక ఇల్లు కాలిపోతుంది, ఒక ఇల్లు కాలిపోతుంది, ఆ ఇంట్లో వచ్చి ఒకే కేకన పడుతుంది. నాకు తెలుసు ఏం కేకన పడుతుంది, రక్షించండి 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 రక్షించండి. ఒక పద మునిగిపోతుంది, ఆ మునిగిపోయే పదం వచ్చి కొన్ని మాటలు పడతాయి. ఏంటి ఆ మాటలు? రక్షించండి రక్షించండి రక్షించండి. అంటే ఈ రక్షణ అనే మాట అపదలో ఉన్న వారికి, రక్షణ అనే మాట నష్టపోతున్న వారికి, రక్షణ అనే మాట నశించిపోతున్న వారికి చెందింది. మరి మానవుల్ని రక్షించడానికి యేసుప్రభువు వచ్చారంటే మానవులు నశించిపోతున్నారా? నశించిపోతున్నారండి, బైబిల్ రాయబడింది. అందుకే యేసుప్రభువు ఈ లోకంలోకి వచ్చినప్పుడు చక్కని సందర్భంలో ఆయన మాట్లాడితే ఏమంటారంటే, ఈ లోక 19:10 నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకంలోనికి, మానవుడు పాపం ద్వారా నశించిపోతున్నాడు. మనమందరము పాపులం. ఎవరు పాపులు? బైబిల్ రాబడింది. రోమపత్రిక 3:23 రాబడింది, ఏ భేదం లేదు. లోకం ఎన్ని భేదాలు? చదువు ఉందని చదువు లేదని, అందం ఉందని అందం లేదని, డబ్బు ఉందని డబ్బు లేదని, కులం మత భాష ప్రాంతీయ ఎత్తు అన్ని భేదాలు ఉన్నాయి. కానీ బైబిల్ అంటే ఒక గొప్ప విషయంలో భేదం లేదండి. ఎవరంటే ఏ విషయం అది? పాపం విషయంలో భేదం లేదు. ఒక్క మనిషి ద్వారా పాపం, రోమ 5:12 ప్రకారం ఈ పాపం ద్వారా మరణం, భూమి మీద జీవిస్తున్న ప్రతి మానవునికి సంప్రాప్తమైన. ఈరోజు మనం అందరం పాపంలో జీవిస్తున్నాం, పాపంలోనే పెరుగుతున్నాం, పాపంలోనే మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం, పాపంలోనే మన జీవితాన్ని సాగిస్తున్నాం. పాపానికి మనం ఒకప్పుడు దాసం అయిపోయాం, పాపం మనల్ని నడిపిస్తుంది. ఇలా పాపంలో ఉంటున్న మనందరము నిత్య నాశనానికి, పాపం వల్ల వచ్చే శిక్ష అగ్ని గంధికంటే గుండానికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ దేవుడు మనల్ని ప్రేమించి ఈ లోకంలోనికి ఒక శిశువుగా రావడానికి ఇష్టపడ్డాడు. ఆ శిశువే ఎలాంటి శిశువు అంటే రక్షకుడు. చాలా మందికి క్రిస్మస్ ఒక పండగే. ఏమిటి పండగ అంటే? కొంతమందికి కంటికి ఒంటికి పంటికే ఉంటుంది ఈ పండగ. మళ్ళీ చెప్తాను, క్రిస్మస్ పండగ దేని పడదండి? కంటికి ఒంటికి పంటికి మూడుదికి బాధలు అనుకుంటారు. మొదటి నేను చెప్తాను, కంటికి రంగురంగులు అసలు
తలుపులు మెలుపులు అసలు మామూలుగా ఉంటుంది. లైటింగ్ ఈ టైంలో మనం చూస్తే కనుక అసలు పైగా తారాజువులు కానీ మొత్తం ఎక్కడ చూసినా తలుపు తలుపు మెరుపు మెరుపు అంతా మనే ఉంటాయి. ఇది చూడటానికి చాలా మంది జీవితాలు ఉండే క్రిస్మస్. నేను చేయటం తప్పని విషయం నేను చెప్పట్లేదు. రెండో విషయం ఒంటికి మాత్రం ఒంటికి. ఈరోజు నాకు తెలిసి 70-80% అందరూ ఏ బట్టలు వేస్తారు అది చెప్పట్లేదు, పర్లేదు కొత్త బట్టలు వేస్తారు. ఎందుకని ఒంటికి మన ఇంటికి కూడా మళ్ళీ రవి వేస్తాం, ఎక్కడ కూడా రాజీ పడం, డబ్బులు అమ్మని అప్పని చేస్తాం. ఎందుకంటే క్రిస్మస్గా అప్పు చేసిన రంగులు వేస్తాం. ఇక పంటికి అనేది చెప్పాల్సిన పని లేదు, మనందరికి తెలుసు దాని గురించి వర్ణనాథి. ఎందుకు మార్చుతుంది అంటే అనేక మంది జీవితాల్లో క్రిస్మస్ ఒక పండగగా ఆగిపోయింది. యేసు వచ్చాడు అనేది ఒక పండగ చేసుకోవడానికి మిగిలిపోయింది. యేసు వచ్చింది పండగ చేసుకోవాలని కాదని వచ్చింది రక్షించాలని. ఒకవేళ ఈరోజు ఈ మాటలు అంటే ఎవరైనా యేసు ప్రభుని సొంత రక్షకుని అంగీకరించి నీ పాపాలు ఒప్పుకుని రక్షణ పొందిన క్రైస్తవుడు క్రైస్తవులాగా ఉండకపోతే నీలో యేసు పుట్టలేదు. నీ కొరకు యేసు పుట్టింది అనేది నీ జీవితంలో వ్యర్థం చేసావు. క్రిస్మస్ అంటే ఆయన లోకంలో రావడం కాదు, ఆయన నీలోకి రావటం. ఆయన లోకంలో పుడతాం కాదు, ఆయన నీలో పుడతాం. ఆయన నీ జీవితాన్ని ప్రభావితం చేయడానికి, నీ జీవితాన్ని మార్చడానికి, నీ పాపాన్ని విడిపించడానికి, పాపదాసత్వం నుంచి బయటికి తీసుకురావడానికి, పాపం అనే జీవితాన్ని పాపం అనే జీవితం నీ జీవితంలో ముగింపు పెట్టడానికి ఆయన నీ లోకానికి వచ్చాడు. పిల్లరా, ఒకవేళ నీ జీవితంలో కనుక యేసు ప్రభువుని సొంతరక్షణ అంగీకరించి పాపాలు క్షమించిన అనుభవం నీది లేకపోతే కనుక ఈరోజు యేసు నీ దగ్గరికి వచ్చి 2000 సంవత్సరాలు నిర్లక్ష్యం చేశాడు. 2000 సంవత్సరాలు నీ జీవితంలో ఆలస్యమైపోయింది. ఆ విషయాన్ని మనం గుర్తించుకోవాలి. ఎంతవరకు కూడా నీవు యేసుప్రభుని అంగీకరించకుండా ఏదో పండగ వచ్చి పండగకి వెళ్ళిపోయే క్రైస్తవుడు అయితే, ఏదో ఇంటికి ఒంటికి పంటికి మాత్రమే పరిచయపోయే క్రైస్తవుడు అయితే, పండగలు అయిపోతున్నాయి, వయసు అయిపోతుంది, కాలం పొడిగిపోతుంది, కానీ జీవితంలో మార్పు రాలేదు, అంటే క్రిస్మస్ నీలో జరగలేదు. నీలో క్రిస్మస్ లేక నన్ను ఎన్ని క్రిస్మస్ చేసినాయి వేస్ట్. ఆ విషయాన్ని గుర్తించుకో. ఇది సువార్త, రక్షణ సువార్త మాత్రమే కాదు. ఇది ఇంకొక మాట చెప్తాను. ఇదేం సువార్త తెలుసిన తండ్రి, దేవుని వాక్యం నుంచి కీర్తన 49 వచనాన్ని. ఈ సువార్త ఇంకొక లక్ష్యంతో కూడా ఉంది. ప్రజలందరికీ సంతోషకరమైన ఈ సువార్త రక్షకుడు పుట్టిన విషయాన్ని చెప్తుంది. రక్షణ సువార్త పాపంలో ఉన్న నిన్ను రక్షించడానికి. ఈ సువార్తకి 2 లక్షణం ఉంది. 41 వచ్చింది. యేసు పుట్టిన సువార్త ఏంటిది చూడండి. నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని అంటే, యేసు వారు పుట్టిన ఈ సువార్త రక్షణ సువార్త అని మాట్లాడుతున్నాం. ఎందుకు అంటే పాపములో బ్రతుకుతున్న మానవాళిని రక్షించడానికి పుట్టిన రక్షకుడు గురించి తెలియజేసే సువార్త కనుక. ఒకవేళ ఈ రక్షణ సువార్త నీలో నెరవేరకపోతే నీవు చేసే క్రిస్మస్ అన్ని వ్యర్థం. రెండోది మనం చూస్తాం, ఈ సువార్త ఎలాంటి సువార్త అంటే నీతి సువార్త లేక పరిశుద్ధమైన సువార్త. ఎందుకు తెలుసా? ఈ లోకానికి యేసుప్రభు పుట్టాడు. ఎలా పుట్టాడు? రక్షకుడుగా పుడతనే కాదు. రెండో చూపిస్తాను చూడండి, ఎలా పుట్టాడు తండ్రి. రెండు దేవుని వాక్యం లూకా సువార్త దయచేసి, లూకా సువార్త దయచేసి 35 మనం చదువుతాం. లూకా సువార్త 35 దూత పరిశుద్ధాత్మ నివేదిక వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబోరు శిశువు పరిశుద్ధుడై. పరిశుద్ధుడైన దేవుడు లోకానికి పుట్టాడు అనే వార్త తెలియజేస్తుంది. కాబట్టి ఇది పరిశుద్ధ సువార్త లేక నీతి సువార్త. ఎలా సువార్త అండి ఇది? నీతి అని అర్థం ఏంటంటే ఇతనులో పాపం లేదు అని దేవుడిచ్చే సాక్ష్యమే నీతి. యేసు ప్రభువు ఈ లోకంలో ఎలా పుట్టాడండి? పాప రహితుడా సహితుడా? అన్నిటికీ అర్థం లేకపోతే ఎవరు చెప్పాలనుకుంటుంది? పాపరహితుడా పాప సహితుడా? పాపరహితుడు. బైబిల్ యేసు ప్రభువు గురించి కొన్ని మాటలు మీరు అర్థం చేసుకోవాలి అవసరమైతే. ఆ బైబిల్ ఎన్నో మాటలు, 2 కొరింథీ పత్రిక 5:25 యేసు ప్రభువు గురించి ఏం రాయబడిందో తెలుసా? ఆయన పాపము ఎర్రగని వాడు అని రాయబడింది. హెబ్రీ రాష్ట్రపత్రిక 7:26 యేసు ప్రభువు గురించి ఏం రాయబడిందో తెలుసా? ఆయన పాపములో చేరని
చాలని వాడు అని రాయబడింది. ఎబ్రీ పత్రిక 4:13 రాయబడింది, 15 రాయబడింది, ఆయన పాపము లేనివాడు. మొదట ఏంటంటే, మొదట ఏం చెప్పాను అక్కడ, నా తెలిసి మీరు కళ్ళు తీసి వెళ్ళిపోయే లక్షణాలు 10 మందికి ఉంటాయి, అందుకే అది మాట్లాడతాను. మొదటి లక్షణం ఏంటి? 2:5:21 పాపము ఎరగల. రెండవ లక్షణం ఏంటి? 7:26 పాపుల్లో చేరల. 3 లక్షణం ఏంటి? 4:15 పాపము లేదు. 2 పేతురు 2:22 రాయబడింది, ఆయన పాపము లేనివాడు. ఎలాంటి వాడండి? పాపం ఎరగలేదు, పాపంలో చేరలేదు, పాపము చెయ్యలేదు, పాపము లేనివాడు. యేసుప్రభువు భూమి మీద జీవించదనలో ఆయన ప్రపంచానికి ఒక సవాల్ వేశాడు. యోహాను 8:46 రాశాడు, ప్రపంచానికి ఒక సవాల్ వేశాడు. తెలుసా, నాలో పాపం ఉందని మీరు ఎవరైనా స్థాపించగలరా, చూపించగలరా? ఎవడు 2000 సంవత్సరాలు దాటేసి యేసుప్రభువులో పాపం ఉందని ఈ రోజు చూపించడానికి ఎవరు రాలేదు? ఎందుకు తెలుసా? ఆయన పాప రహితుడు. అమ్మ యేసుప్రభువుకి పెళ్ళైపోయిందని ఈనాడు పేపర్లు వేస్తే చాలా మంది ధర్మాలు చేసి రకరకాలుగా పట్టుకుని చీరకాలు స్వారీ చెప్పి, అయ్యా ఏదో నేను 2000 సంవత్సరాల క్రితం బుక్కులు రాశాను కాబట్టి నా ఉద్దేశం అంటే 200 సంవత్సరాల ముందు ఉన్న బుక్కులు అలా రాస్తే రాస్తే ఇప్పుడో రాయకున్న పుస్తకం పాపరహితుడు అని చెప్తే ఆయన పాపరహితుడు అని అందరూ ఒప్పుకున్నారు. నేనేమంటాను అంటే, చాలామంది జీవితాల్లో యేసు క్రీస్తు ప్రభువు పండగ ఆయన జన్మదినం ఒక పండగ మారిపోతుంది. కాదండి, ఇది యేసు వార్త తెలుసా, నీతి సువార్త. ఈరోజు నీ జీవితంలో పాపము లేకుండా నీతివంతుడిగా నువ్వు బ్రతకలేని వ్యక్తి అయితే ఈ సువార్త నీళ్ళు నెరవేర్చలేదు. అంటే ఇప్పటికీ నీ జీవితంలో యేసు వచ్చి 2000 సంవత్సరాలు దాటినా సరే నీతివంతుడిగా నీతివంతురాలుగా నువ్వు బ్రతకలేదు అంటే యేసు ప్రభువు పుట్టింది నీ జీవితంలో వ్యర్థం చేస్తున్నావు. ఈరోజు దేవుని బిడ్డలైన నా జీవితం ఒకసారి పరీక్ష చేసుకోవాలి, నేను ఎలా బ్రతుకుతున్నాను? నీతివంతుడి బ్రతుకుతున్నానా? నా మాటలు, నా క్రియలు, తలపు, నా ఊపు, నా ఆలోచన, నా బ్రతుకు ఎలా బ్రతుకుతున్నాను? నేను నీతివంతుడిగానే బ్రతుకుతున్నాను. అందుకనే నేను మొదటి రోజు రాత్రి వర్తమానం చెప్పేటప్పుడు నిత్య జీవనంలోకి ఎవరు వెళ్తారు అని చెప్పాను. 25:46 నీతిమంతులు మాత్రమే నిత్య జీవానికి వెళ్తారు. దేవునిచ్చిన నీతి నీ జీవితంలో కాపాడుకోకుండా దేవుడు చూపించిన మాదిరి కలిగిన పవిత్రమైన పరిశుద్ధమైన జీవితం నీ జీవితంలో చూపించుకోకుండా ఈ లోకంలో బ్రతుకుతున్న క్రైస్తవుడు అయితే, పాపము అలవాటు చేసుకునే బ్రతికే క్రైస్తవుడు నీవైతే ఒక దినం నీకు నిత్య జీవం లేదు. బైబిల్ రాయకుండా పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని? నేనేమంటానంటే, పర్లేదు చిన్నదిలే, పర్లేదు మనవడు లేచుకున్నప్పుడు అనుకోవద్దండి. చాలామంది అంటారు పరిశుద్ధత విషయంలో దేవుడు ఎక్కడ రాజీపడ్డు. నువ్వు పరిశుద్ధత విషయంలో ఎక్కడన్నా తప్పు చేస్తే దేవుడు అసలు ఎప్పుడు రాజీపడ్డు. ఒకసారి ఇశ్రాయేలు పాపం చేస్తున్నప్పుడు ఫినెహాస్ అనే కథను వచ్చి పాపం చేస్తున్న ఇద్దరిని ఒక పరిశుద్ధ కూడా చంపేస్తారు. మనం అనుకుంటే అమ్మ నరహత్య చేసిన దేవుడు ఏమంటాడు తెలుసా, నేను వారవలేంది ఫినెహాస్, నువ్వు వారవలేదు. శభాషణ రెండారెట్టుగా అంటే దేవుడు ఒక పాపములో మాత్రం ఎవరితో రాజీపడదు. రక్షించబడిన నీవు రక్షించబడిన తర్వాత నుండి ఈ దినం వరకు నీ మాటలు, నీ క్రియలు, నీ తలపులు, నీ ఊహలు, నీ ఆలోచనలు, నీ ప్రవర్తన, నీ జీవిత విధానం పరిశుద్ధ విషయంలో నిర్లక్ష్యమైన స్వభావంతో బ్రతుకుతున్న క్రైస్తవులు అయితే ఈ నీతి సువార్త నీకు కాదు, నీలో జరగలేదు. కాబట్టి ఇది సంతోషకరమైన సువార్త. యేసు పుట్టింది ఎందుకు తెలుసా? పరిశుద్ధుడు యొక్క జన్మల గురించి మాట్లాడుతోంది ఇది నీతి సువార్త. ఈరోజు అపవిత్రమైన మన జీవితాన్ని పరిశుద్ధంగా మార్చడానికి వచ్చిన ప్రభువు గురించి తెలియజేసే వార్త. మేము ఎలా జీవించాలి ఈ లోకం అంటే, ఎలా జీవించాలండి? పరిశుద్ధుడిగా. ఈ సువార్త రక్షణ సువార్తే కాదు, ఈ సువార్త నీతి సువార్తే కాదు, ఈ సువార్త ఇంకో మా చెప్పాలనుకున్నాను. ఎలాంటి సువార్త తెలిసింది? అరణ్య సమయంలో దేవుని వాక్యం నుంచి పౌలు ఎఫెసీ పత్రిక 2:5 ఈ మాట. ఇంకోటి, ఎందుకు యేసు ప్రభువు పుట్టిన ఈ సువార్త అందరికీ సంతోషం ఇస్తుంది? ఎందుకంటే అందరిని రక్షించడానికి వచ్చిన సువార్త. ఎఫెసీ పత్రిక 2:5
లేదు ఇంకో చోట మనం చూద్దాం, ఇక్కడ కూడా ఉంది ఎఫెసీ 2 అధ్యాయం ఉంటుంది, లేదు ఇంకో మాట చూద్దాం ఎఫెసీ 6 అధ్యాయంలో, ఎఫెసీ రాసిన పత్రిక 6 అధ్యాయం. ఈ సువార్త ఎలాంటిది చూద్దాం, దేవుని వాక్యం నుంచి చూడండి ఎఫెసీ పత్రిక 6 అధ్యాయం 15 వచ్చిందని చూడండి, ఎఫెసీ పత్రిక 6:15. పాదములకు సువార్త సమాధాన సువార్త వలన సిద్ధ మనసు చూడు. ఈ సువార్తకి ఇంకొక పేరు వచ్చింది బైబిల్లో, యేసు ప్రభువు పుట్టిన ఈ సువార్తకి చాలా పేర్లు ఉన్నాయి, అది మనం చూస్తాం. రక్షణ సువార్త అన్నాం, ఎందుకు రక్షణ సువార్త అన్నాము, రక్షకుడు పుట్టిన విషయాన్ని తెలియజేస్తుంది, పాపంలో ఉన్న నిన్ను రక్షించడానికి వరకు వచ్చే సువార్త అది. రెండోది మనము నీతి సువార్త అన్నాం లేక పరిశుద్ధమైన సువార్త అంటున్నాం, ఎందుకని పరిశుద్ధుడైన దేవుడు పుట్టిన విషయాన్ని మాట్లాడుతుంది. మూడోది సమాధాన సువార్త అన్నాం, ఎందుకు అన్నాను తెలుసా, మనకి లోకానికి పుట్టిన దేవుడు ఎలాంటి వాడు తెలుసా, యశాయా రాయబడింది మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆలోచనకర్త అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత యేసు ప్రభువు గురించి ఏం రాజు, ఆ కుమారుడు గురించి ఏం రాయబడిందంటే సమాధాన కర్త లేక సమాధానానికి అధిపత. చూడండి మాట చూడండి యశాయా గ్రంథం 9:6 చదవండి, ఏదైనా మనకు శిశువు పుట్టాను మనకు కుమారుడు అనికి నింపబడను, ఆయన భుజం మీద రాజ్య భారం ఉండేను, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నీతుడకు తండ్రి సమాధానకర్త యొక్క అధిపతి. చాలండి, అంటే కుమారుడు అనుగ్రహించబడతాడు లేక కుమారుడు పుడుతున్నాడు. ఎలాంటి కుమారుడు పుడుతున్నాడే వార్త చెప్తుందంటే సమాధానానికి అధిపతి అయిన యేసు ప్రభువు ఈ లోకానికి వస్తున్నాడు అనే వార్త మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఇది ఎలాంటి సువార్త తెలుసా, సమాధానమైన సువార్త. ఎందుకు యేసు ప్రభువు సమాధాన సువార్త మన దగ్గరికి వచ్చాడు అంటే మనం అందరం అసమాధానంతో ఉన్నాం. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా తన పాప జీవితాన్ని బట్టి దేవుడితో ఎలా ఉన్నాడండి, అసమాధానంతో ఉన్నాడు. రోమపత్రిక 5:10 వరకు మనం చదివితే దేవుడు దృష్టిలో మనం ఎలా బ్రతుకుతున్నామండి, శత్రువులుగా బ్రతుకుతున్నామని రాయబడింది. ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి మనిషి కూడా పాపమును బట్టి మరణానికి వెళ్ళాలి. ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారం కట్టి కన్ను పట్టిక పన్ను, నువ్వేం చేసావో దాన్ని అనుభవించాలి. ఇది దేవుని ధర్మశాస్త్రం, దేవుడు మనల్ని శిక్షించాలి అలాంటి ధర్మశాస్త్రం ఉన్న ఆ సమయంలో యేసు ప్రభువు ఈ లోకంలోకి పుట్టాడు. యేసు ఈ లోకానికి పుట్టి తండ్రితో మనల్ని ఏం చేశాడు తెలుసా, శత్రువు తీసేసాడు, తండ్రికి మన మీద ఉన్న కోపం అంతా తీసివేసేసాడు. ఇప్పుడు తండ్రితో మనకి ఏమైపోయింది తెలుసా, సమాధానం. ఇప్పుడు మనము సమాధాన కుమారులకు పిలువబడుతున్నాం. ఈరోజు నేనేమంటున్నాను, ఈ క్రిస్మస్ జీవితం, ఈ క్రిస్మస్ నీ జీవితంలో రక్షణ ఇవ్వాలి, అప్పుడు మాత్రమే దీనిలో ఎదగండి. ఈ క్రిస్మస్ నీ జీవితంలో పరిశుద్ధత ఇవ్వాలి, అప్పుడు మాత్రమే ఈ క్రిస్మస్ నీలో నెరవేరుతుంది. ఈ క్రిస్మస్ నీ జీవితం ఏమవ్వాలండి, సమాధానం. తండ్రితో సమాధానం లేని నీవెవరైనా క్రిస్మస్ నీలో జరగట్టే, యేసు నీలో పుట్టనట్టే. ఇంకా సమాధానం అంటే ఏ సమాధానం అది, సత్యమైతే పౌలు మాట్లాడు, సత్యమైతే ఏమంటాడండి, సత్యమైతే సమస్త మనుషులతో, సమస్త మనుషులతో. అది ఎవరైనా సరే మార్కిస్తున్న 5:23లో ఓ సందర్భం గురించి రాయబడింది, నువ్వు కనుక దేవుని బలిపీఠమైన బలర్పించడానికి వస్తే, బలి అర్పణ అర్పించడానికి నువ్వు కనుక బలిపీఠం దగ్గర సమీపిస్తే అక్కడ కనుక నీకు గుర్తొచ్చిందండి, ఏం గుర్తొచ్చింది, ఏం గుర్తొచ్చింది, నీకెవరి మీద కోపం ఉందో నీకు తెలుసు. అక్కడ రిపోర్ట్గా మాట్లాడతారు, నా మీద పలానా వాడు కోపం ఉందో నీకు గుర్తొస్తా అంట, పలానా వ్యక్తికి నేనంటే భర్త నీకు ఎలా అలా పసిగెత్తాలి, ఓహో పలానా నా ఇంటి చూసి మాట్లాడలేదంటే నా మీద ఏదో ఉందనుకుంటా అని నీకు గుర్తొస్తే నువ్వు పరిగెత్తికెళ్ళి సమాధాన పడి వచ్చి అర్థం అర్పించంట. సమాధానం దేవుడు అంతగా కోరుతున్నాడండి, బాగా గుర్తించుకోవాలి. నేనేమంటాను ఈరోజు ఈ మాట్లాడుతున్నా, నీవెవరమైనా సమాధానం లేకుండా ఇక్కడ కూర్చుని ఉంటే ఈ క్రిస్మస్ నీలో నెరవేరలేదు. యేసు వచ్చి 2019 నీలో వ్యర్థమై ఈ సమాధాన సువార్త, యేసు పుట్టిన సువార్త నీ జీవితంలో సార్థకం కాలేదు. యేసు నీ కోసం పుట్టింది నీ జీవితంలో వ్యర్థం చేశాను, రక్షణ పొందలేదా, నీ జీవితంలో సువార్త జరగలేదు, పరిశుద్ధి నువ్వు బ్రతకలేకపోతావా, నీ జీవితంలో ఈ సువార్త జరగలేదు, అసమాధానంతో బ్రతుకుతున్నావా,
నీ చూపిన సువార్త జరగలేదు. నిజంగా సువార్త నీలో జరిగితే, యేసు నీలో పుడితే ఈ క్రిస్మస్ నీ జీవితం ఏం తీసుకురావాలండి? సమాధానం. అందుకనే దేవదూతలు భూమి మీదకి వచ్చినప్పుడు ఏమన్నారు, అలా బాధపడేది ఆయనకి ఇష్టలైనా మనుషులకు భూమి మీద ఏమొస్తారండి? సమాధానం అంత అయినా అసమాధానంతో ఉంటున్న వ్యక్తి ఎవరైనా సరే యేసు జన్మించిన జన్మం నీళ్ళు నెరవేరలేదు. ఒకవేళ జన్మం నీళ్ళు నెరవేరితే సిలువు ఏమంటారు, ద్వేషాన్ని సిలువుతో యేసు ప్రభువు తీసివేశారు. ఇక లేదు ద్వేషం, పగ అసూయ లేదు, ఇప్పుడు సమాధానం. ఇది సమాధాన సువార్త. ఇప్పుడు నాలుగోది ఆ సువార్త ఎలాంటిది చూడండి, అపొస్తలుల కార్యాలు 20:24. ఈ సువార్త కూడా నీలో నెరవేరాలి, అది క్రీస్తు పుట్టిన సువార్త. అపొస్తలుల కార్యాల గ్రంథము దయచేసి 20:24 చదవండి. అయితే దేవుని కృపా సువార్త, ఈ సువార్తకి చాలా లక్షణాలు ఉన్నాయి మనం చూస్తున్నాం. ఇది రక్షణ సువార్త, ఎందుకంటే రక్షకుడు పుట్టాడని చెప్తుంది. ఇది నీతి సువార్త, ఎందుకంటే నీతిమంతుడైన వాడు పుట్టాడు అని చెప్తుంది. ఇది సమాధాన సువార్త, ఎందుకంటే సమాధానకర్త అయిన అధిపతి వచ్చాడని చెప్తుంది. ఇది ఎలాంటి సువార్త అంటే కృపా సువార్త. ఎలాంటి సువార్త అనేది కృపా సువార్త. ఎందుకని, మీరు మన ప్రభు యేసు క్రీస్తు వరకు పెరుగుదు కదా, ఆయన ధనవంతుడై ఉండి మిమ్మల్ని ధనవంతుడు చేయాలని ఆయన ఎలా అయిపోయాడు, దరిద్రుడిగా మార్చబడ్డాడు అని మాట్లాడుతూ యోహాను సువార్త మొదటి 14 యేసు గురించి ఏం మాట్లాడతాడంటే, ఆయన కృపా సత్య సంపూర్ణుడు మన మధ్యకు దిగి వచ్చాడు. అంటే కృపామయుడు లోకానికి వచ్చాడని తెలియజేసే సువార్త ఇది. ఎవరు కృప అంటే తెలుసుగా, మానవుడు దేవునికి అర్హుడు అలాంటి శిక్ష నుంచి తప్పించేసి అనర్హుడుగా ఉంటున్న స్థలానికి పంపించడమే దేవుని కృప. వాస్తవానికి మనం దేనికి అర్హులు? పాపాన్ని బట్టి శిక్షకు అర్హులు. మనం దేనికి అర్హులం కాదు, మన పాపాన్ని బట్టి పరలోకం అర్హులం కాదు. మనల్ని బట్టి ఆలోచన చేస్తే ఏ ఒక్కరు కూడా పరలోకానికి వెళ్ళడానికి అర్హులు లేరు భూమి మీద. మనల్ని బట్టి ఆలోచన చేస్తే ఏ ఒక్కరు కూడా నరకం తప్పించుకునే అవకాశం లేదు. అలాంటి టైంలో కృపా సత్య సంపూర్ణంగా యేసు ప్రభువు వచ్చి నీ జీవితంలో శిక్ష తొలగించి నీవు పొందలేని, నువ్వు కొనలేని, నువ్వు ఎల్లలేని, నువ్వు స్వతంత్రించుకోలేని ఆశీర్వాదాలు అన్ని ఇచ్చారు. ఇదే కృపా సువార్తలో నీకు ఇచ్చే గొప్ప ఆశీర్వాదం. ఈ రోజుకి కూడా దేవుని కృప నీ జీవితం అర్థం చేసుకోకపోతే, ఆ కృపా సత్య సంపూర్ణ నీ హృదయంలో అంగీకరించలేని వ్యక్తి అయితే, ఈ కృపామయ నీకు ఇచ్చే ఆశీర్వాదాలు నువ్వు స్వతంత్రించుకోలేని వ్యక్తి అయితే, నీలో కూడా ఈ కృపా సువార్త నెరవేరలేదు. ఒకవేళ నీలో ఈ కృపా సువార్త నెరవేరినంత కాలం కూడా నువ్వు చేసే పండగలన్నీ దండగా. ఆ విషయాన్ని గుర్తించుకోవాలి. ఇక నువ్వు ఎన్ని పండగలు చేస్తే కదా, కృపామయ నీ హృదయం అంగీకరించుకోకుండా ఈ విషయం గుర్తించుకోవాలి. మనం నాలుగు మాటలు చూసాం. ఏ సువార్త ఇది? రక్షణ సువార్త. ఎందుకని, రక్షించడానికి వచ్చిన రక్షకుడు గురించి మాట్లాడతాం. ఎదరైన సువార్త ఇది? నీతి సువార్త. ఎందుకని, పరిశుద్ధమైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు ఈ లోకానికి వచ్చిన వార్త తెలియజేస్తుంది కాబట్టి నీతి సువార్త, నిన్ను నీతిగా మార్చడానికి. ఇది మూడోది. ఎలాంటి సువార్త ఇది? సమాధాన సువార్త. ఎందుకు సమాధాన సువార్త? సమాధానానికి అధిపతి అయిన కుమారుడు పుట్టాడు మన కొరకు. ఈ లోకంలో భూమి మీద మనం అసమాధానంతో జీవిస్తున్నప్పుడు మనందరి జీవితంలో సమాధానం ఉండడానికి కొరకు నీలో, నీకు, నీ కుటుంబంలో, నీ బంధువులకి, నీ చుట్టుపక్కల వారికి, నీ సంఘంలో, నీ దేవునికి సమాధానం ఇవ్వడానికి వచ్చిన ఆ సువార్త సమాధాన సువార్త. ఇది కృపా సువార్త. ఎందుకు తెలుసా? కృపామయుడైన యేసు ప్రభువు లోకానికి మన మధ్య జీవించడానికి వచ్చాడు. ఎలా వచ్చాడంటే కృపా సత్య సంపూర్ణుడుగా. ఇప్పుడు 5 విషయాన్ని మనం చూద్దాం, ఈ సువార్త ఎలాంటిది అని. చూడండి, దేవుని వాక్యంలో ఇంకొక మాట మీకు చేస్తారు. గల్తీయులకు రాసిన పత్రిక 2 గల్తీయులకు రాసిన పత్రిక, ఈ సువార్త అందరికీ సంతోషం కలిగించే సువార్త. ఎందుకు మనం 5 చూస్తాం. గల్తీ పత్రిక దయచేసి 2 గల్తీ పత్రిక దయచేసి మరి 2 మరి 14 చదువుదాం. 14 వారు సువార్త సత్యము చొప్పున. ఈ భాగంలో అనేక సార్లు సువార్త సత్యం, సువార్త సత్యం, సువార్త సత్యం అనే మాట మనం కనబడుతూ ఉంటాం. కాబట్టి ఈ సువార్తకి ఇంకొక పేరు మనం పెట్టవచ్చు. ఏ సువార్త అది అంటే, నా పెద్ద మరిగమ్మ, ఏ సువార్త ఇది?
ఏ సువార్త అండి? సత్య సువార్త. ఎందుకని? ఎందుకని? ఏ సంధి పుట్టాడు ఈ లోకంలోకి? యోహాన సువార్త 18:37. అందుకు పిలాతు, నీవు రాజు అని ఆయన అడగా, యేసు నీవు అన్నట్టే నేను రాజునే. సత్యమును గూర్చి సాక్షించటకు ఎవరు పుట్టింది? ఎవరు? సత్యవంతుడు. అందుకే నేను పిలుపు యేసు ప్రభు దగ్గరకు వచ్చి మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? అయ్యా ఒకసారి మమ్మల్ని మాకు ఎవరు చూపించాలంటే తండ్రిని చూపించు. తండ్రిని చూపించవా? ఆ తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకున్నాము, ఆ తండ్రిని కలవాలనుకున్నాము. యోహాన సువార్త 14 మీరు వెళ్ళి చదివితే యేసు ప్రభు అంటారు, నేను మీరు కొత్తగా తండ్రిని అడుగుతారు, నన్ను చూసిన వాడు ఎవరు చూస్తుంటారు? నేను అనుకుంటానండి అందరికి క్రిస్మస్ వంటల మీద మనసు ఉన్నట్టు ఉన్నాను. అందుకని అందరూ ఎప్పుడైపోతే వెళ్దాం, ఎప్పుడైపోతే వెళ్దామని ప్రతిరోజు అయితే 8 పరిగెడితే ఈరోజు 7 పరిగెడతాను. అంటే ఎవరి వల్ల కూడా క్రిస్మస్ సంతోషం లేదండి. నేను అనుకుంటా నిజంగా రక్షణ లేని క్రైస్తవులు అయితే సంతోషపడదు. ఇంకేమీ లేని క్రైస్తవులు మనము, నీతి లేని క్రైస్తవులం అయితే, అంటే ఈ సువార్త మనలో లేకపోతే సంతోషం ఉండదు. సమాధానం లేని క్రైస్తవులం అయితే ఈ సంతోషం మనలో ఉండదు. కృపా మన జీవితంలో జరిగిన క్రైస్తవులం అయితే ఈ సంతోషం మనలో ఉండదు. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం? సత్యం లేని క్రైస్తవులం అయితే ఇది సత్య సువార్త. ఎందుకు అంటే ఈ లోకానికి పుట్టిన యేసు ప్రభువు ఎవరో కాదు, నేనే మార్గం, నేనే సత్యం. సత్యవంతుడైన యేసు 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేములో కన్యమైన గర్భంలో పుట్టాడు. సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి నువ్వు రాజువా, నేను రాజునే. సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి సత్యవంతుడైన దేవుడు పుట్టాడు. యోహాను సువార్త 15:3 సత్యవంతుడైన నిన్ను ఎరగటమే. సత్యవంతుడైన యేసు ప్రభువు ఈ లోకంలో జీవించినప్పుడు ఎలా బ్రతికాడు తెలుసండి? ఎఫెసు పత్రిక 4:15 రాయబడింది. ఒక మాట ఒకసారి చదవండి, ఎఫెసు 4:15. ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ క్రీస్తు వల్ల ఉండుటకు మనం అన్ని విషయాలు, అంటే యేసు ప్రభువు భూమి మీద జీవించిన ఆ దినాల్లో ఆయన మాట్లాడిన నోట్లోకి వచ్చిన ప్రతి మాట దేనితో పలికి ఉండు అంటే ఆయన మాట్లాడిన మాట ఒకటి అబద్ధం ఉందా? ఏమంటాయండి? సత్యం. క్రీస్తు వల్లే మనం ఉండటానికి కొరక ఆయన ఒక మాదిరిగా మనకు ముందు చేరిపోయాడని సత్యంగానే మాట్లాడాడు ప్రేమతో. ఈరోజు ఏమంటే మీ జీవితంలో సత్యమే లేదనుకోండి, అసత్యంతో మునిగిపోయాలనుకోండి, ప్రతి దానికి అబద్ధం అనుకోండి. క్రిస్మస్ నీకు నెరవేరుందా? క్రిస్మస్ నిజంగా సాధ్యమైందా? యేసు నీళ్ళ పుట్టాడా? లెగిస్తే అబద్ధం అండి. మనం చాలా మంది ఈరోజులో లెగిస్తే అబద్ధం. నేనేమంటా తెలుసా? క్రీస్తులా జీవించాలి, క్రీస్తులా బ్రతకలే. ఇప్పుడు చూడండి, మా అబ్బాయి అన్నాడు, ఆడి పేరు ఇమ్మానుయేలు. అందరూ ఏమంటారు తెలుసా? అచ్చమ్మ నానే నాన్న, అచ్చమ్మ నానే. వాడు నడుస్తుంటే ఏమంటారు తెలుసా? అచ్చమ్మ నానే. సేమ్ వాళ్ళ నాన్నలే కడతాను. వాడు మాట్లాడితే ఏమంటారు తెలుసా? అచ్చమ్మ నానేనమ్మా, అచ్చమ్మ నాన్నలే మాట్లాడతాను. ఎందుకు అంటున్నారు? వాడు నా కొడుకు కాబట్టి, నాలుగు ఉన్నాడు కాబట్టి, నాలుగు నడుస్తున్నాడు కాబట్టి, నాలుగు మాట్లాడుతున్నాడు కాబట్టి, నాలుగు ప్రవర్తిస్తున్నాడు కాబట్టి నా పిల్లడు అంటారు. మనం దేవుని పిల్లలం అని బైబిల్ చెప్తుంది. యేసుతో ఎలా మాట్లాడాడు? ఎలా మాట్లాడాడు? సత్యం. అచ్చం వాళ్ళ పిల్లోడే అని నీ గురించి దేవుడు మాట్లాడాడు. నువ్వు ఎలా బ్రతకాలి? నువ్వు ఎలా మాట్లాడాలి? సత్యం. నువ్వు లేచితే అబద్ధం మాట్లాడతావు, దేవుని పెట్టాడు చెల్లుద్దా? పండును బట్టి చెట్టు ఏంటో చెప్తామా? అది యాపిల్ చెట్టు అండి. ఎట్లా చెప్తామండి? యాపిల్ కాయ ఉంది కాదు, అది మామిడి చెట్టు అండి. ఎలా చెప్తామండి? మామిడి కాయ కాసింది కాబట్టి. అది జామ చెట్టు అండి. ఎలా చెప్తామండి? జామ కాయ. మన ఎన్ని రివర్స్ ఉంటాయి, మనం కాసేయన్నీ పల్లెరు కాయలు, మన కాయలు అన్నీ కారు ద్రాక్షలు. మనం అంటాం కావాలి మంచి చెట్టు, చల్లదు అది. నిజంగా నీ జీవితంలో యేసు పుట్టిన ఈ సువార్త సంతోషకరం ఇవ్వాలంటే నీ బ్రతుకు సత్యంతో మార్చబడాలి. ఈ సత్యమే నీ జీవితం లేకుండా ప్రతి మాట అబద్ధం, లెగిస్తే అబద్ధం, కూర్చుంటే అబద్ధం, ప్రతిదానికి అబద్ధం మాట్లాడుతూ కలిసి నీవైతే నీలో క్రిస్మస్ లేదు. యేసు పుట్టి నీ జీవితంలో సార్థకం జరగలేదు. పండగకు మాత్రమే క్రైస్తుడు నీవు,
ఒకరోజు చనిపోతే నరకానికి వెళ్ళాలి, అబద్ధం ఆడకూడదు, ప్రతిదానికి సత్యం. ఇప్పుడు మా ఒక ప్రశ్న వేస్తానండి, ఎందుకంటే ముగించేసే ముందు ఒక ప్రశ్న ఇస్తాను అనుకుంటాను. ఏంటంటే ఈరోజు ఉదయం బైబిల్ ఎంతమంది చదివారు చేయొద్దండి? అబద్ధం ఆడద్దు, అబద్ధం ఆడద్దండి. మెజారిటీ చదవలేదండి, మెజారిటీ చదవలేదు. మీరు అలా ధైర్యం ఒప్పుకోవడానికి స్తోత్రం. కొంతమంది చదవకుండా కూడా ఎత్తుంటే ఎవరు చూస్తున్నారండి? దేవుడు చూస్తాను. కాబట్టి ప్రతిదానికి సత్యంగా బ్రతకాలి. ఏ సెలవు మాట్లాడంట, భూమి మీద బ్రతికినంత కాలం సత్యమే. ఈరోజు నేను ఈ సువార్త సత్య సువార్త, ఎందుకు సత్యవంతుడైన దేవుడు ఈ లోకానికి పుట్టి సత్యాన్ని గురించి సాక్షి ఇవ్వడానికి వచ్చిన సువార్త కాబట్టి సత్య సువార్త. ఇంకొక రెండు మాట చెప్పేసి ముగించేస్తాను. ఇంకొకటి, ఇది ఎలాంటి సువార్త తెలిసినా కుమారుని సువార్త. రోమా 1 రోమీయులకు రాసిన పత్రిక, దయచేసి ఈ మాట మనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక దయచేసి 1:10 మధ్యలో రాస్తుంది, నేను చదువుతాను. రోమా 1:10 మధ్యలో, అందుకు ఆయన కుమారుని సువార్త విషయమై. ఎందుకు కుమారుని సువార్త అన్నది తెలుసా? ఈ లోకానికి పుట్టిన వ్యక్తి, మనం చూసే ప్రతి రాత్రి ఈ మాట కనపడతాయి, పుట్టాడు, అనుగ్రహించబడ్డాడు, ఇవన్నీ కనపడతాయి. ఎలా పుట్టాడు యేసుప్రభు వారు? దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాణి ఎందు కుమారుడుగా పుట్టాడు కాబట్టి కుమారుని పుట్టిక గురించి తెలియజేస్తుంది. కాబట్టి ఈ సువార్త ఎలా సువార్త? ఇది కుమారుని సువార్త. రక్షణ సువార్త ఎందుకో తెలుసా? పాపంలో ఉన్న నిన్ను రక్షించడానికి. నీతి సువార్త ఎందుకో తెలుసా? అపవిత్రతలో ఉన్న నిన్ను పవిత్రతలో తీసుకురావడానికి. సమాధాన సువార్త ఎందుకో తెలుసా? అసమాధానంతో బ్రతికేస్తున్న మన జీవితాన్ని సమాధానంలోకి తీసుకురావడానికి. కాబట్టి కృపా సువార్త ఎందుకో తెలుసా? శిక్షక పాత్రలైన మన జీవితాన్ని శిక్షించి తొలగించి కృపామయలోనికి తీసుకురావడానికి కొరకై. సత్యమైన సువార్త ఎందుకో తెలుసా? అసత్యంలో బ్రతికేస్తున్న మన జీవితానికి సత్యమైన విధానంలో నీకు నేర్పడానికి ఎలోపలకు వచ్చిన యేసు గురించి తెలియజేసే సువార్త. కాబట్టి ఇప్పుడు ఆరో మాట మనం చూస్తాం, ఇది కుమారుని సువార్త. ఎందుకో తెలుసా? ఒకప్పుడు మనం అందరం కుమారులు కాదు, మనం అందరం ఉద్దృపించలేం. మీరు మీ తండ్రి అయిన అపవాది పిల్లలు అంటాడు బైబిల్. ఎవరి పిల్లలు? మనం అపవాది పిల్లలు, దేవుని పిల్లలు కాదు. అలా బ్రతుకుతున్నాం మనం మన జీవితాన్ని. ఇంకా ఒక అడుగు ముందేస్తే అసలు మనం అన్యులం. మనం ఎవరికి తెలుసా? బైబిల్ ఉన్న వాగ్దానాలు, ప్రవచనాలు, నిబంధనలు ఏది కూడా మనం చెందింది కాదు. నిజంగా చెప్పాలంటే నిజమండి, బైబిల్ ఉన్న వాగ్దానాలు కానీ, ప్రవచనాలు కానీ, నిబంధనలు కానీ ఏవి మనం చెందింది కాదు. ఏపీసీ 2:12 మీరు తెలియదు, చదివితే ఆ కాలం అందైతే మనం ఇస్రాయేల్ సహోదరులు కాము, ఇస్రాయేల్ సహోదరులు కాము, నిబంధన లేని వారు, పరాచరులు, లోకమందు దేవుడే లేదు, నిరీక్షణ లేని వారు మనం. అయితే దేవుడు ఈరోజు మళ్ళీ ఏం చేశారు? ఆయన కుమారులుగా, ఈ కుమారుడు వచ్చి నిన్ను నన్ను మనందరినీ కుమారుడుగా చేసుకున్నాడు. ఇది కుమారు సువార్త. ఒకసారి కుమారు సువార్త గురించి మీరు ఆలోచించండి. ఎలాంటి కుమారుడు తెలుసా? బైబిల్ రాయండి, ప్రేమ కుమారుడు అన్నాడు యేసుప్రభు. ఎలాంటి కుమారుడు తెలుసా? ప్రేమ కుమారుడు. Matthew 3:17 ఎలాంటి కుమారుడు రాయబడి తెలుసా? 8:31 అనుకుంటా రోమా. సొంత కుమారుడు. ఎలాంటి కుమారుడు అండి? సొంత కుమారుడు. Yohana 3:15 అందరూ తెలుసు. ఎలాంటి కుమారుడు? అద్వితీయ కుమారుడు. Luke 9:35 ఏర్పరచబడిన కుమారుడు. ఎన్ని మాటలు రాగానే ప్రేమ కుమారుడు, జనదయ కుమారుడు, ఏకైక కుమారుడు, ముద్దుబిడ్డ. అలాంటి కుమారుని యేసుప్రభు వారు ఈ లోకానికి ఎవరైనా ఇష్టపడ్డాడు. ఇప్పుడు ఒకసారి అందరు ముగించేసాక కూడా చాలా జాగ్రత్తగా యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి తండ్రి నలగొట్టడానికి ఇష్టపడి పంపాడు. బైబిల్లో మాట రాయబడింది, Esai 53:10 రాయబడింది, అతను నలగొట్టడం యెహోవాకు. మా కొడుకు స్కూల్లో వచ్చి ఏడ్చుకుంటూ వచ్చాడు అనుకోండి, జరగలేదు, జరిగింది అనుకోండి, ఎలా ఉంటుంది లెక్క? ఏయ్, నా కొడుకుని కొడతాక నాకే చేతులు రావమ్మా, ఎవరు ఏమన్నా తప్పు చేస్తే నా చెప్పాలా? తల్లిదండ్రులకు ఏమన్నా లేదు, కానీ నా కొడుకుని నాకు తెలియకుండా ఎంత గొడ్డున బాధపడిపోతావా? అసలు ఎవరు లేవు. ఇప్పుడు ఇక పిల్లలు కనుక స్కూల్లో తల్లిదండ్రులకు
టీచర్లు కొట్టారంటే చేత ఉద్యోగాలు పోతున్నాయి ఈ రోజుల్లో కూడా చెప్పాలి. అలాంటి వాతావరణంలో మనం ఒకవేళ కుట్టి ఏడ్చుకుంటే నానా నానా అని మా టీచర్ కొట్టిందంటే వెళ్ళి ఆ తప్పు చేసినా వెళ్ళి ఎంత కొట్టావు నా కొడుకు నా చదువులేదా అమ్మా ఎలా కొట్టావు ఎంత ధైర్యం ఎన్ని చుట్టూ వస్తా నీ అంత చదువుతా ఎంత మాట్లాడుతున్నా కదా. ఈ లోకానికి పంపించినప్పుడు తన కుమారుని ఎగతాళి చేస్తారని తల్లి తెలుసలేదా? 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 యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏమన్నా తెలుసా? దయ్యాన్ని పట్టిన వాడు రా అన్నారు. ఇంకేమన్నా తెలుసా? ఇను మద్యపాని అన్నారు, తాగుబోతుడు అన్నారు యేసు ప్రభు. ఇంకేమన్నారు తెలుసా? ఇడు పాపులకు స్నేహితుడు అన్నారు. ఏమంటే ఊహించండి, ఒక దేవుడు ఆకాశ మహాకాశాలను పట్టాలని దేవుడు సమీపించాలని తేజస్సులో ఉంటాడు దేవుడు, అసలు ఎలాంటి అర్థం ఏ దేవుడు ఉన్నత ప్రకాశం ఉన్నత మహిమలో ఉంటుంది ఆ దేవుడు లోకానికి వచ్చి నీ కొరకు అవమానం నింద అంత తొలేశారా? కొడలు కొట్టారంటే వీపు తున్నబడింది, వీపు తున్నబడింది. యేసు ప్రభు శిలువ మీద మనం చూసే పటము చక్కగా మనం ఆఫ్ చేస్తాం నీట్గా ఉన్నట్టు. ఎక్కడి నుంచి ఒక రక్తపొట్టు, ఎక్కడి నుంచి ఒక రక్తపొట్టు, ఎక్కడి నుంచి ఒక రక్తపొట్టు రక్తపొట్టు వచ్చినట్టు ఉంటాం. శిలువ మీద ఆయన ఎలా ఉన్నాడో చూపించిన మాట మీకు యశ 40:4 శిలువ మీద యేసు ప్రభు వారు రూపమేట్ చూపిస్తారు చూడండి. యశ 52:14 యశ 52:14 చదవండి. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును నర రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలా విస్మయం అందరు. యేసు విశ్వ వారి శిలువ మీద వేసినప్పుడు ఆ శిలువ మీద నుంచి ఎవరైనా చూస్తే ఈయన మనిషేనా? మాంస ముద్దగా మారిపోయాడండి, దున్నపడ్డాడు, తన దేహం అందించాడు, తన తల ఇచ్చాడు గొలకేట పెట్టడానికి, తన చేతులు ఇచ్చాడు రెల్లు కొట్టబట్టడానికి, తన కాళ్ళు చేతులు ఇచ్చాడు మేకలు కూర్చోబెట్టడానికి, తన భుజం ఇచ్చాడు బరగని సులువు వేయడానికి, తన వీపిచ్చాడు దున్నపట్టడానికి, తన ముఖం ఇచ్చేసాడు గేట పెరిగి వేయబెట్టడానికి, తన అరికాళ్ళు ఇచ్చేసాడు గరికాలు నడవడానికి, తనను ప్రక్కన ఇచ్చేసాడు బలిముందు పడవడానికి, తన దేహంలో ఇవన్నీ భాగం ఎదురు ప్రతి భాగం ఇచ్చే రక్త సిద్ధమైపోయి యోహాను 19:10 రాయబడింది ఆయన రక్తపు కొట్టు ఆకలి కాలిపోయి నీరు కాలేదని అంట. ఏం కాలేదండి? ఏక రక్తపు శాతం అంతైపోయింది నీరు అంత రక్తపు ముద్దగా వేసుకున్న శిలువ మీద కనబడింది. ఆ శిలువ దృశ్యాన్ని మనం చూస్తే అసలు అతిపల్ల గుండె పగిలిపోతుంది. నేనేమంటే ఒక తండ్రి తన కొడుకు నిందించబడతాడు, పట్టబడతాడు, బుచ్చబడతాడు, ఉమ్మివేయబడతాడు, గెట్ట వేయబడతాడు, దీపి తినేస్తాడు తెలుసు కూడా ఈ లోకానికి పంపేటంటే ఇప్పుడు ఆ తండ్రి తన కుమారుని ఎక్కువ ప్రేమించినట్ట, నిన్ను ఎక్కువ ప్రేమించినట్ట అర్థం కదా. తమ్ముడు తబలా ఎక్కువ బాగుపడుతున్నాడని నా పిల్ల నన్ను గిఫ్ట్ ఇచ్చాను, మీకు అర్థమే భాష చెప్తున్నాను, తబలా బలి పెట్టాడు అనేసి నా పిల్ల గిఫ్ట్ ఇచ్చాను అనుకోండి, నేను పిల్లని ఎక్కువ ప్రేమించినట్ట, తమ్ముడు ఎక్కువ ప్రేమించినట్ట తెలుగులోనే చెప్పాం వాళ్ళు చెప్తారు. తమ్ముడు తబలా బాగుపెట్టాడని ఈ పిల్ల అతను గిఫ్ట్ ఇచ్చాను అనుకోండి, నేను తమ్ముడిని ఎక్కువ ప్రేమించినట్ట, పిల్లని ఎక్కువ ప్రేమించినట్ట తమ్ముడు నేనేమంటున్నా? ఈ పెన్ను పోయిన పర్లా తమ్ముడు కావాలి పెన్ను వదిలేసుకుంటున్నా. యేసు ప్రభువు లోకానికి తన కుమారుని వదులుకోవడానికి ఇష్టపడ్డాడంటే ఆయన తండ్రి తండ్రి తన ఏకైక ముద్దు బిడ్డ సొంత కుమారుడైన యేసు ప్రభువుని కంటే ఎవరికి ప్రేమించాడు? నిన్నే. తన కుమారుడు సిలువ పెట్టడానికి, గుచ్చబెట్టడానికి, ములగట పెట్టడానికి, చనిపోవడానికి, ప్రాణం పెట్టడానికి యేసు ప్రభు సలవంటాడు, నా తండ్రిని ఎప్పుడు చేయబడవని తన యోహాను సువార్తలో మాట్లాడతాడు. నా తండ్రిని ఎప్పుడు చేయబడవని యేసు ప్రభు అనుకుంటాడు, కానీ యేసు ప్రభు శిలువ మీద తండ్రి ఏం చేశాడు, చెయ్యి వదిలేడా వదలలేదు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు అంటే నీ కోసం తండ్రి తన కుమారుడు చెయ్యి విడవటానికి రక్త సిద్ధమైన దేహంతో ముందుగా మార్చుకోవడానికి ఇష్టపడ్డాడు అంటే ఈ కుమారు సువార్త నీకే ఎందుకు తెలుసా? నిన్ను కుమారుడిగా చేసుకోవాలి. ఈ రోజుకి కూడా నువ్వు యేసు ప్రభుని అంగీకరించి ఆయన కుమారుడిగా మారలేదంటే ఈ సువార్త నీలో జరిగినట్టా జరిగినట్ట జరగలా. ఒక మాట లాస్ట్గా, ఇది రాజ్య సువార్త. Matthew 9:30 రాయబడింది ఈ రాజ్య సువార్త, లేక Matthew 24:12 రాయబడింది, 14 రాయబడింది ఈ రాజ్య సువార్త. ఈ సువార్తకి ఆఖరి పేరేంటి తెలుసా? ఇది రాజ్యం ఇచ్చే సువార్త. ఎందుకని? ఎందుకు తెలుసా? యూదులకు రాజు పుట్టిన సువార్త ఇది. ఏ సువార్త అనేది? రాజు పుట్టాడు.
రక్షకుడు పుట్టాడు కాబట్టి రక్షణ సువార్త అయింది. తర్వాత రెండోది ఏం చెప్పాను నేను, పరిశుద్ధుడు పుట్టాడు కాబట్టి నీతి సువార్త అయింది. సమాధానానికి అధిపతి పుట్టాడు కాబట్టి సమాధాన సువార్త అయింది. కృపాసత్య సంపూర్ణుడు పుట్టాడు కాబట్టి కృపా సువార్త అయింది. నేనే మార్గం నేనే సత్యమని చెప్తా, సత్యవంతుడు యేసుప్రభు వారు పుట్టాడు కాబట్టి ఇది సత్య సువార్త అయింది. అద్వితీయ కుమారుడు పుట్టాడు కాబట్టి ఇది కుమార సువార్త అయింది. యూదుల రాజు పుట్టాడు కాబట్టి ఇది ఏ సువార్త అండి, రాజ్య సువార్త. మనం ఉదయం చూసాం పర్లోకపు రాజు, అలంకరించబడిన రాజు, సకల యుగాల రాజు, శాలేము రాజు, సమాధానానికి నీతికి ఆయనే రాజు, సకల యుగాల రాజు, రాజులకే రాజు. ఎందుకు తెలుసా, నిన్ను తన రాజ్యంలోకి తీసుకెళ్ళాలని ఈ లోకానికి వేసుకోకుంటాడు. ఆ రాజ్యం మొదలొచ్చాడు ఈ లోకానికి. ఆ రాజ్యం శాశ్వతం, ఆ రాజ్యం అంతం లేదు, ఆ రాజ్యం యుగం ఉండేది, ఆ రాజ్యం నిశ్చయమైంది, ఆ రాజ్యం యుగయుగాలు ఉండేది, ఆ రాజ్యంలో నువ్వు వెళ్ళాలి. ఈరోజు ఏమంటే ఇక్కడ కోసం బ్రతికేవాడు అక్కడికి రాలేడు, ఇక్కడ కోసం బతికితే అక్కడికి రాలేడు, ఇక్కడ కోసమే బ్రతకదాం, ఎక్కడికోసం బతుకుతాము, అక్కడ కోసం బతుకుతాం. ఇది తాత్కాలికం, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఈ రోజు మనం రేపుంటామని గ్యారెంటీ లేదు. ఏది శాశ్వతం కాదు, ఒకటే శాశ్వతం, ఆయన రాజ్యం. ఆ రాజ్యానికి దేవుడు నిన్ను తీసుకెళ్లాలని 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన భుజం మీద ఏం భారం తెలుసా, రాజ్య భారం. నిన్ను తన రక్తంతో కొనేసి తండ్రికి నిన్ను ఏం చేశాడు తెలుసా, ఒక రాజ్యంగా చేసాడు. ఆ విషయం తెలుసండి, తండ్రికి నిన్ను ఎలా చేశాడు, ఒక రాజ్యంగా చేశాడు. రేపొద్దున ప్రభుత్వం కన్నులు లేని, దుఃఖం లేని, ఏడుపు లేని, బాధ లేని, రోగం లేని, మరణం లేని, చీకటి లేని, అనారోగ్యమే లేని, మహోన్నతమైన ఉన్నతమైన ప్రకాశించే దేవతతో ఉంటే అంత గొప్ప రాజ్యానికి నిన్ను తీసుకెళ్లాలని ఆయన నిలబడి వచ్చిన సువార్త క్రిస్మస్ అందరికీ సంతోషమిచ్చే సంతోషకరమైన సువార్త. మరి ఈ సమయంలో నువ్వు ప్రభు రాజ్యానికి సిద్ధంగా ఉన్నావు. ఒక నిమిషం కలిగొసుకుందాం, కలిగొసుకుందాం, చిన్న ప్రార్థన చేస్తాం, ఒక నిమిషం కలిగొసుకుందాం. అందరు కలిగొయ్యాలి, ఎవరు కలిదేవు తప్పదనుకుంటే తప్ప ఎవరు లేదు. ఒక నిమిషం కలిగొస్తుందాం. యేసు పుట్టిన సువార్త ఎందుకు ఇంత సంతోషం, కళ్ళు తెరిసే వ్యక్తి హృదయం మూసుకున్నాడని అర్థం. హృదయం మూసుకున్న వ్యక్తి కళ్ళు తెరుస్తాడు. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో కళ్ళు మూసుకుంటా హృదయం మూసుకుంటారు, కళ్ళు మూసుకుంటే హృదయం పోయి. ఈ మధ్యాహ్నం వేళ ఎన్నో క్రిస్మస్ నీ జీవితంలో అయిపోయినాయి, ఈ 2019 క్రిస్మస్ కూడా అయిపోయింది, పండుగలో గడిచిపోతున్నాయి, నీ వయసు పెరిగిపోతుంది, కానీ నీలో క్రిస్మస్ నెరవేరలేదు. ఏసు నేను పుట్టాడని ఊరంతా తిరుగుతున్నావు, షాపింగ్ చేస్తా, వాట్సాప్ మెసేజ్లు, క్యాలెండర్లు, గ్రీటింగ్ కార్డ్స్ ఎన్నో చేస్తావు. నీలో పుట్టాడా రక్షకుడు, నీలో పుట్టాడా రక్షకుడు, నీలో పుట్టాడా. ఇంకా నిజంగా పాపానికి దాసులో బతుకుతున్నావా, సినిమా సిగరెట్ అలవాటు, పాపం తాగుడు, వ్యభిచారం ఏమైనా బాధిస్తా ఉన్నావా? అయితే క్రిస్మస్ నీలో నెరవేరలేదని కదా. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చిన యేసుప్రభువు నీ కొరకే చేత చచ్చి పిలుస్తున్నాడు. ఇంకెంతకాలం పాపంతో పాపంతో ప్రయాసపడుతూ భారత్తో మోస్తావు, పాప భారత్తో మోసుకుంటూ బ్రతికేస్తావు. కలిసి నీ ఉదయమైన నీ జీవితానికి మార్చడానికి యేసుప్రభువు ఈ లోకానికి వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం నీ క్రిస్మస్ పర్వ దినాన నీకు ఇస్తుంది మొత్తం మనం. నీ జీవితం మార్చడానికి 2000 సంవత్సరాల క్రితం కలవ శిలువలో అగ్నిపర్శన యాగమైపోయిన ఇంకా మారవా? ఈ మధ్యాహ్న వేళ దేవుడితో మాట్లాడుతుంటే, దేవుడిని దర్శిస్తుంటే, నీ జీవితం యొక్క అర్థవంతమైన విధానం మార్చాలని ఆశీర్వాదంతో నీ జీవితాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. ఇంకా నీవు పాపాన్ని వదలలేదు. యవనస్తురా నీతోనే మాట్లాడతా, యవనస్తురా నీతోనే మాట్లాడతా, రహస్యంగా ఒంటరిగా ఎవరు తెలియకుండా చీకట్లో చేస్తున్న పాపం దేవుడు చూశారు కాబట్టి రా ఈ ఉదయం మాట్లాడుతున్నాడు. పాపం పోగొచ్చాడు, నీ నిత్య నరకం లేస్తుందో దినం నీకు తీగా అనిపిస్తుంది, నీకు రుచిగా అనిపిస్తుంది, బాగుండా అనిపిస్తుంది, నేను తెలియపోయినాను కాబట్టి నీ అందరిని మోసం చేస్తాను అనుకుంటావు. కానీ ఒకరోజు నీ పాపం నిన్ను పట్టుకుంటాను, పాపం వల్ల వచ్చి చేద్దాం నరకం. యుగయుగాలు మండకుండా అగ్నిగతికలతో మండకుండా రొమ్ము కొట్టుకునే స్థలం, యాతని పడే స్థలం, కేకలు వేసే స్థలం, జ్వాల ఉండే స్థలం, అయ్యో
ఎదుకొచ్చానా పట్టు పొరికేస్తాను. ఒకవేళ ఇంద్రాని చేతుల్లో పాపంతో బతికేస్తాను. నీ వయస్సు పెరుగుతుంది, క్రిస్మస్ దాటేస్తున్నాయి. 2020 క్రిస్మస్ లో ఉంటానని గ్యారంటీ లేదు, మళ్ళీ వర్తమానం నీకు వస్తుందని గ్యారంటీ లేదు. ఇక్కడి నుంచి లేవో ఓ తీర్మానం చేసుకుంటాను. నేను తన కుమారుడికి చేసుకోవడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుడు యేసుప్రభు నీ లోకానికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఇది కుమారు స్వార్థ. యేసుప్రభు అని సిలువులో అంత క్రూరంగా ఘోరంగా చంపేస్తుంటే తండ్రి మాత్రం కూడా వెన్ను తీసుకోలేదు. నా కొడుకు గాయపరచబడ్డాను తెలిసిన, ముళ్ళగల్లతో కొడత పెడతాను తెలిసిన, కొడలతో కొడతాను తెలిసిన, నీళ్ళతో కొడతాను తెలిసిన, వీపు తినేస్తాను తెలిసిన తండ్రి అయిన దేవుడు ఎన్నడూ కూడా యేసు ప్రభుని వెనక్కి తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకు తెలుసా? ఒకవేళ యేసు ప్రభు శిక్షించబడకపోతే నువ్వు వెళ్ళాలి నరక. తన కుమారుని వదులుకున్నాడు, తన కుమారుని పంపివేశాడు, తన కుమారుని చంపివేయడానికి ఇష్టపడ్డాడు. నీకోసం, 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 నీకోసం. మరి ఇంకా ఆయన కుమారుడు కాపు ఎంతకాలం బతుకుతా వెళ్ళాక, ఎంతకాలం వెళ్ళాలి జీవితం కొనసాగిస్తావు? మన్నం చెప్పేరాదు. ఈ క్షణం నువ్వు కన్ను మూస్తావు, ఎక్కడ కన్ను మూస్తావు? నీకోసం కట్టే రాజ్యం, కన్నీరు లేని రాజ్యం, బాధ లేని రాజ్యం, మరణం లేని రాజ్యం, రోగం లేని రాజ్యం, ప్రకాశమైన రాజ్యం, అలంకరించబడిన రాజ్యం, ముత్యాలతో కట్టబడిన రాజ్యం, దేవుడే ప్రభుగా ప్రకాశించే రాజ్యం, నిశ్చితమైన సమయం ప్రవేశించిన రాజ్యం, పరిశుద్ధమైన రాజ్యం. నీకోసం రాజ్యం, ఒక రాజ్యానికి వెళ్తానికి నీ విశ్వమైతే ప్రభా, ఈరోజు ఈ రక్షణ సువార్త నేను అంగీకరిస్తున్నాను. ఈరోజు ఈ రక్షణ సువార్త అద్యుతులకు ఆహ్వానిస్తున్నాను. ఈ రక్షణ సువార్త అద్యుతులను సార్థకం చేస్తున్నాను. యేసు లోకములు కాదు నాలో పుట్టాడు అని ధైర్యంగా చెప్తాను. ప్రార్థన చేస్తున్నా. కృపా కనికరమైన మా తండ్రి, మీ పాంచతకు వస్తున్నా. ఇక మదర్ కలసంలో మీ రాసుని ప్రభుని నిలబెట్టి మీరు బలపరిచి వాడుకున్నారు. తగ్గించిన మాటలను నా మా హృదయాల్లో దాన్ని మీరు నిలిచమని ప్రార్థిస్తున్నాం. ప్రభు ప్రజలందరికీ కలబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను అని దూత ప్రకటించింది. అదే తల్లి ప్రభు, ఈ వార్త కొద్ది మంది కాదు, ఒక ప్రాంతానికి చెందింది కాదు, కానీ ప్రపంచంలో ప్రతి మానవునికి ఇది శుభవార్తే అని మీరు మా గమనానికి తీసుకొచ్చారు. అలాగే తల్లి, ఇక్కడ చేరిన వారికి కూడా ప్రభు, మోకరించిన వారందరికీ కూడా శుభవార్తే అని మీరు మా గమనానికి తీసుకొచ్చారు. అందరి స్తోత్రం కదా చెప్పండి. ఈ యొక్క సువార్తను దాన్ని విన్న ఎవరు కూడా నాయన పెడచేరు పెట్టకుండా తను విని కూడా తన ప్రభావ హృదయం కఠినం చేసుకుని గురించి వెళ్లకుండా తల్లి, కొద్దిమంది అయినా తండ్రి మీరు రక్షకుడికి లోకానికి వచ్చారు. దానికి ఎవరు నశించడం మీ ఉద్దేశం కాదు, విచితం కాదు. అందుకనే మీ ప్రియకుమారుని, ఏక కుమారుని కలవరిశలో నలగొట్టుటకు నాయన మీరు ఇష్టపడ్డారు. అందుబాటు స్తోత్రం తల్లి. మీ ప్రియకుమారు యేసు క్రీస్తు యొక్క ఆ బలియాగము, మరణము, భూస్తవం, పునరుద్ధరణ వ్యర్థం కాకున్నట్టు, అలాగే క్రీస్తు నన్ను తల్లి మా ప్రయాసం కూడా వ్యర్థం కాకున్నట్టు నన్ను ఈ మాటలు నేను ముద్రించండి, సహాయించండి. ఎవరైతే తల్లి హృదయంలో నన్ను నిశ్చయించుకొని ప్రభా ఆచారం అలవాటు ఆయన ఈ పండుగ కాకుండా నిజమైన క్రిస్మస్ అనుభవం వారు కలిగి ప్రభా ఇక్కడి నుంచి నన్ను వెళ్ళగలుగుతూ సహాయం. ఈ దినము ఎంత సంతోషం అనుభవిస్తున్నారో ప్రభా, అలాంటి సంతోషమే మేము ప్రతిదినము అనుభవించాలని ప్రభా మీరు మాకు రక్షణను సిద్ధపరిచారు కనుక నేను దాన్ని ఎవరు దాటివేయకుండా, నేను తోసివేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా నాన్న ప్రజలైన వారిని, ఇప్పుడు మోహరించిన వారిని, చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దవారు, ఉద్దాకున్న వారు, పెద్దవారిని జ్ఞాపకం చేసుకున్నట్టు తల్లి కనిపించండి. నేను వచ్చిన వారందరికీ కావలసిన భాగము, ప్రతిఫలము మీరు వారికి దయచేయమని ప్రార్థిస్తుంటే కూడా చూపించండి. అలాగే తిరిగి వెళ్తున్నారు మీ సన్నిధి వార్త కూడా ఉంచండి. ప్రభు వచ్చిన వారందరినీ ప్రేమించి
ఈ సంవత్సరం అంతా తండ్రి ప్రభువు రావు సంగీత రావన్న అలాగే కుమారక వారి కుటుంబం వారు చేసిన మేలును బట్టి కృతజ్ఞత వారు తీసుకొచ్చిన యొక్క పలహారాన్ని బట్టి పనులను బట్టి స్తోత్రం తండ్రి. వారు రావాల్సిన భాగము మీరు భూలోకంలోనూ పనులకు మధ్య దయచేయండి. ఆయన వారి కుటుంబ సభ్యులను కుమార్తెలను వారి యొక్క పిల్లలను వారందరినీ దీవించండి ఆశ్రయించి మనం ప్రార్థిస్తున్నాం. అలాగే పాప తల్లిదండ్రులకు కూడా ప్రార్థిస్తున్నాం. గుడి చేసిన బాగు చేసే దేవుడు తను కూడా మీరు ముట్టండి. ప్రభు స్వస్థపరచడానికి ప్రార్థిస్తుంటే సహాయించండి. అలాగే ప్రభు ప్రసాద్ గడ్డ సహోదరి వీళ్ళు ప్రార్థిస్తున్న రేపు ఆసుపత్రికి వెళ్తున్నారు గురించి చూపించండి. ప్రభు డాక్టర్కి జ్ఞానం దయచేయండి. ప్రభు వారి పక్షం మీద గురించి చూపించండి. అలాగే అనుసరికలు ప్రార్థిస్తున్నాం. తను కూడా ఆరోగించడం బాధపడుతుంది, కనిపించండి, స్వస్థపరచండి. అలాగే వారి గీత కొరకు ప్రార్థిస్తున్నాం. నన్ను మీరే తండ్రి సమస్త బాగు చేయగల దేవుడు కనిపించండి. అలాగే పెద్ద ఉద్యోగం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. తను కూడా జ్ఞాపకం చేస్తుంది. ఇంకా అనేక మంది ఉన్నారు సమయం లేక అందరి కొరకు ప్రార్థన చేయలేదు. హైమ కొరకు ప్రార్థిస్తున్నాం. ఎవరు సాయం చేశారో తన పేరు కావచ్చు.